హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు చాలా ఇబ్బంది పడుతున్నారా? మిలాప్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా కావాల్సిన ఫండ్స్ ని 0% ప్లాట్ఫామ్ ఫీస్ తో రైస్ చేయండి. సో నేను కొన్ని మేమ్స్ చూపిస్తాను, వాటి మీద మీ కామెంట్స్ ఏంటో మాట్లాడండి. మేబీ ఇఫ్ ఇట్ ఈస్ ఓల్డ్ ఓల్డ్ మేమ్స్ కావచ్చు, కానీ అప్పుడు మీరు చూసినప్పుడు మీ రియాక్షన్స్ అని చెప్పచ్చు. చూసారు అసలు పీక్స్ ఇది, అక్కడ ఎవరో కేబుల్ ఆపరేటర్ మేము కలవాలని పిచ్చి నవ్వుకున్నాము. ఛానల్ నుంచి ఫార్వర్డ్ చేశారు, మా టీమ్ అంతా ఫార్వర్డ్ చేశారు. అదే ఇది కూడా గబుక్ని ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, క్రియేట్ చేస్తారేమో అనుకున్నాము, బట్ అది రియల్ అనుకుంటా. అది రియల్ ఇది, అది క్రేజీ. ఇంకా పీక్స్ ఇంకేం చెప్పగలం దాని గురించి. ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు విడిపోతే మళ్ళీ కలవాలన్నట్టు ఏం చేయడం ఆయన బ్యానర్. సో వంట లక్కను మారుస్తున్నారు అని ఒక ట్వీట్ అప్పుడు వచ్చింది, కింద ఫ్యాన్ రియాక్షన్. ఏది చంపేస్తా పో, దీపక్ని మారిస్తే దేశం తగలడిపోతుంది, రియాక్షన్ అలాగే ఉంటుంది అని తెలుసు. అందుకే అలాంటి ప్రయత్నాలు ఏం లేవు. అంటే రియల్ లైఫ్లో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఈ సెలబ్రిటీస్ నుంచి వచ్చిన మంచి రెస్పాన్స్ పక్కన పెడితే, రియల్ లైఫ్లో మీరు ఫ్యాన్ మూమెంట్స్ ఏమనిపించింది? ఎప్పుడైనా మీరు ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినా, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, అలాంటి టైంలో జరిగిన సిచ్యువేషన్? నేను మా ఫ్యామిలీతో బయటకు వెళ్తాము, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బయట కలుస్తారు కదా, ఫోటో దిగి సరే దీపక్ బాగుందా అని. దీపక్ బాగుందంటే ఏం చెప్తా, బాగుంది అడిగానని చెప్పండి, దీపక్ని తీసుకురాలేదా, ఎందుకు తీసుకొస్తాను నేను ఆవిడ లైఫ్. అదే ఆవిడ పక్కన పెట్టుకుని ఆవిడ ఎందుకు తీసుకొస్తాను నేను ఇట్లా అడుగుతుంటారు. చాలా ఎంబరేసింగ్ ఉంటది, విచిత్రమైన ఏమంటారు, ఒక నవ్వు నవ్వుకుంటాం మేమిద్దరు. తనకి తెలిసిందేగా రియాక్షన్ ఏంటో ఏమిటో, నేను తన మొహం చూస్తా, తను నా మొహం చూస్తుంది, నవ్వుకుంటాం అంతే. పాపం చూసిన తర్వాత నేను నిర్మం గారు మంజులా గారు ఎలా ఉన్నారు అడగండి, దీపా గారు కాదు. దీపక్ బాగుంది అంటారు, ఎక్కువ ఏడిపించకండి అంటారు, ఇది నేను రాసి రమ్మని పెట్టి ఇట్లా. ఈవెన్ మాకు మాకనే కదా, మా కొంచెం యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో మాకు అసలు ఐపీఎల్ చూడనివ్వట్లేదు, టీవీ క్రికెట్ మ్యాచ్లు చూడనివ్వట్లేదు. అది కూడా ఏదో ట్వీట్ వచ్చింది కదా అప్పుడు, టైమింగ్స్ మార్చమని, ఐపీఎల్ టైమింగ్స్ మార్చమని వాళ్ళు ఎవరికో పై వాళ్ళకి ఒక ట్వీట్ పెట్టారు అప్పుడు, అది కూడా బాగా సర్క్యులేట్ అయింది. సో మొన్న లాస్ట్ సీజన్ బిగ్ బాస్ చూసుకుంటే అక్కడికి బిగ్ బాస్కి మంచి రెస్పాన్స్ ఉంది. అన్ని సీజన్లో అన్ని స్టేట్స్లో నుంచి కాకుండా తెలుగులోని చాలా రెస్పాన్స్ బిగ్ బాస్కి వచ్చింది. అది మించి కొన్ని ఎపిసోడ్స్లో కార్తీక దీపంకి వచ్చింది. ఏమనిపించింది అప్పుడు, అంటే దాని రేటింగ్ కన్నా కార్తీక దీపం రేటింగ్ ఎక్కువైందని ఒకనొక టైంకి న్యూస్ అయితే బయటకు వచ్చింది, ఏమనిపించింది అప్పుడు? డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది. అంటే దిస్ ఈస్ ఎ స్టోరీ, దిస్ ఇస్ ఎ స్టోరీ, ఒక ఫిక్షన్. జనం ఒకటి ఒక ఫ్లో అలవాటు పడి ఉంటారు కదా, అండ్ బిగ్ బాస్కి వచ్చేసరికి ఇట్స్ ఎ రియాలిటీ షో, దానికి ఒక ఫిక్స్డ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఆడియన్సే ఉంటారు. సో ఆబ్వియస్గా కంపేర్ చేసుకుంటే ఇదే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో బిగ్ బాస్ గురించి మాట్లాడితే, మీ ఫ్రెండ్స్ లాస్ట్ సీజన్లో చాలా మంది వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు, అండ్ సీరియల్ నుంచి కూడా చాలా మంది వెళ్ళారు. అంటే మేబీ ఇప్పటిదాకా అసలు నిరుపమ్ గారికి ఆప్షన్ రాలేదా, వెళ్ళాలని ఉందా, వెళ్ళాలని లేదా, ఏంటి అసలు? ఆప్షన్ రాలేదు, ఫస్ట్ పాయింట్. కార్తీక దీపం ఉన్న నాళ్ళు అది రాదు, ఎందుకంటే సేమ్ ఛానల్. సో అందుకని తెలిసి ఇవ్వనివ్వలేదు మోస్ట్లీ, అంతే కదా, ప్రాజెక్ట్ ఉంది, సేమ్ ఛానల్, సేమ్ అది కూడా ఇదిలో ఉన్నప్పుడు అడగరు. ఫస్ట్ పాయింట్ అడిగితే ఏంటి పరిస్థితి అనేది ఆ రోజు నా మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, ముందు నుంచి ఏమి ఉండదు కదా. కానీ మేబీ నేను రావాలని కోరుకున్నాను, ఎందుకంటే అంటే ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదు? అలా కాదు, అలా కాదు, యాక్చువల్గా బిగ్ బాస్ కన్నా మీరు తెలియాల్సింది తెలిసిపోయారు జనాలకి, ఏ సినిమా ద్వారా కాకపోయినా సీరియల్ ద్వారా కాకపోయినా ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలు తెలిసిపోయింది. కానీ మీరు వంట లక్కని హింస పెడుతున్నారన్నారు కదా, ఆ మైండ్ సెట్ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆహా నిరుపమ్ గారు ఇలా ఉంటారు అని జనాలకు తెలుస్తుందేమో అని నా ఆశ. అంటే ఇప్పుడు పాపం జనంలో ఆ వంట లక్కని హింస పెట్టడం అనే క్వశ్చన్ లేదు, తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు కలిసాము, ఇప్పుడు ఎక్కువ బాధలే ఉన్నాయి సీరియల్. అంటే డాక్టర్గా ఉన్న వాడిని ఇప్పుడు లైక్ పల్లెటూరుకి వెళ్ళి లైక్ ఒక హోటల్లో ఏదో పని చేసుకుంటూ ఆ టైప్లో నడుస్తుంది. ఇప్పుడు అది కూడా వస్తుంది అక్కడ నుంచి, ఎన్ని రోజులు ఇంకా ఈ సెంటిమెంట్ చూపిస్తాం. అదే అంటున్నారు, వంటలక్క కష్టాన్ని అయినా చూడగలమేమో కానీ మీరు కష్టపడుతుంటే చూడలేకపోతున్నాం అని నిన్న మొన్న ఎవరో ఇలాగే మెసేజ్లు పెట్టారు. సీరియల్ స్టార్టింగ్లో వంటలక్క కొంచెం ఒక కలర్ ఉంది, ఇప్పుడు ఏంటి ఫేర్ అండ్ లవ్లీ వాడుతుంది ఇదే. అవును, మారిపోతుంది సార్. పాత ఎపిసోడ్ చూసినప్పుడు మాకు అలాగే ఉంది, అలా ఉండేది ఇలా అయిపోయిందని. కావాలని మారుస్తున్నారా?
అలా ఏం లేదు, లైక్ అంటే స్టార్టింగ్లో ఇక ఆ డార్క్ అందం మీద ఎక్కువ ఉండేది కాన్సన్ట్రేషన్ కథాపరంగా కూడా. సో అది ఇక అది తగ్గి ఇష్యూస్ వేరే వైపు వెళ్ళాయి కదా, ఇక మేకప్ కూడా కొంచెం తెల్లబడింది అంతే. సో నాకైతే మేము బాగా నచ్చింది. కార్తిక్ ఫ్రమ్ రాజభవన్ క్రైడ్ ఫర్ ద ఫస్ట్ టైం అంట, మై మామీ ఇస్ ఫైనల్లీ హ్యాపీ. బ్రహ్మానందంగా మేం బాగా సర్క్యులేట్ అయింది అండ్ బాగా నవ్వొచ్చింది. సో మీరు మిమ్మల్ని నుంచి ఏడుపు చూసేసరికి తెలుగు రాష్ట్రాల్లో అబ్బా ఇప్పటికైనా హీరోకి కొంచెం ఒక ఓకే ఒక మార్పు వచ్చింది, ఒక జ్ఞానోదయం వచ్చింది అని. అవును. అండ్ ఇంకోటి జనరల్గా ఆడవాళ్ళు చిన్న కన్నీరు బొట్టు కార్చినా కరిగిపోతారు జనరల్, కానీ ఒక హీరో కానీ ఒక మేల్ ఆర్టిస్ట్ ఎవరైనా కానీ అది ఆయన ఏడ్చి కన్విన్స్ చేయటం అనేది కొంచెం కష్టమైన విషయం. గబుకుని మగాడు ఏడిస్తే హే తీరా ఎందుకు చూడలేవు అనే టైప్లోనే ఉంటుంది, కానీ అది వాళ్ళు కూడా ఫీల్ అవ్వడం అదే ఫీలింగ్ రావడం అనేది ఓకే చాలా గొప్ప విషయం. లాస్ట్గా ఇదే ఆల్మోస్ట్ కలిసిపోయారు అన్న తర్వాత ఇంకా కార్తీక దీపం అయిపోతుంది అని అనుకున్నారు చాలామంది. ఈ ట్విస్ట్ ఏంటి, ఈ ట్విస్ట్ ట్విస్ట్ కోసం పెట్టిందే ఈ ట్విస్ట్ చూసి చాలామంది అనుకున్నారు లాగేశారు ఇంకో 400 ఎపిసోడ్స్ లాగేశారు. కలిపేస్తే కామ్గా పడుకుంటారు కదా మీరు చూడటం మానేసి, కంటిన్యూ చేయాలంటే ట్విస్ట్ రావాలి. సో అది అంటే ఒక ఎండింగ్ కోరుకునే వాళ్ళు ఒకలా రియాక్ట్ అయ్యారు, అది చూడగానే అమ్మని ఇదేంటి అని ఫీల్ అయ్యేవాళ్ళు అలా ఫీల్ అయ్యారు. సో ఎంతైనా ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్. ఓకే. సో అసలు సీరియల్ ఈ స్కెడ్యూల్స్ని ఎలా మేనేజ్ చేస్తారు నిరుపమ్ గారు చెప్పండి. అలవాటు అయిపోయింది, 2 సీరియల్స్ ఉంటుంది, ఒక వీక్ ఒక దానికి అడేస్తే ఇంకో వీక్ ఇంకో దానికి. సో గో విత్ ద ఫ్లో, పెద్దగా ప్లానింగ్లే ఉండదు. ప్లానింగ్ ఏం లేదు. సో ఫ్యామిలీ లైఫ్ అంతా బాగుంది రైట్ నౌ. సో మీరు ఇద్దరు కూడా యూట్యూబ్లో సెన్సేషన్ చేస్తున్నారు పెట్టిన ప్రతిదీ. అసలు యూట్యూబ్ కొంచెం భూమిలో ఉంది కదా, అక్కడ మనం కూడా అంటే ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ని కాకుండా కొంచెం అటు యూత్ని కూడా అట్రాక్ట్ చేయాలని. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు చాలా ఇబ్బంది పడుతున్నారా? మిలాప్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా కావాల్సిన ఫండ్స్ని 0% ప్లాట్ఫామ్ ఫీస్తో రైస్ చేయండి. హాయ్ అండి, నేను డైరెక్టర్ అజయ్ భూపతి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఐజీ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. హై గాయ్స్, ప్రకాష్ రాజ్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్జ్. థ్యాంక్ యూ. ఇండియా గ్లిట్జ్ సపోర్ట్ చేయండి, ఆస్వాదించండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.